ఎవరొస్తున్నారు బావా? తెలుసుకుని ఏమొద్దరుస్తావు అన్నారు. నేను ఈ మాట అడిగితే అయినా ఎవరు వస్తే మనకెందుకు? వాళ్ళు చెప్పింది చేయటమే మన పని. వచ్చేవాళ్ళు ఎవరో ముఖ్యమైన వాళ్ళే అయి ఉంటారు, లేకపోతే గెస్ట్ హౌస్ లో ఎందుకు ఉండమంటారు? పిల్లాడు ఏడుస్తున్నారు కదా, ఆకలి అవుతున్నట్టుంది, అదేంటో చూడు. పిల్లాడిని నేను చూసుకుంటే బాతుల్ని ఎవరు చూసుకుంటారు బాబు? బాతుల్ని మేము చూసుకుంటాం కానీ ఆ చెట్టు చాటుకి వెళ్ళి పాలు. నోకరాజు కర్ర తీసుకో, తీసుకో. అలాగే బావా, గుడ్ జాబ్. బావా మనల్ని కాదు బాతుల్ని. మాకు తెలుసు కానీ బాతులకి తెలియదు కదా. కొద్దిగా జనరల్ నాలెడ్జ్ లేని పిల్లలా ఉంది. జనరల్ నాలెడ్జ్ నీకు తెలియదులే. బెగ్ 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 బెగ్. అంకుల్ ఆ బాతు బచ్చ గళ్ళు తప్పట్లేదు, వెళ్ళి చూడండి. అలాగే. కొత్త పేలాన్ని సినిమా తీసుకెళ్తున్నట్టుగా ఇలా బాతులు రోడ్డు అడ్డంగా నిమ్మ తీసుకెళ్తారండి పక్క ద్వారానే. వీ డోంట్ నో వైఫ్ మ్యాటర్స్, వీఆర్ బ్రహ్మచారీస్. ఈ బాతుల్ని ఏం చేస్తారు? ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించి కంప్యూటర్ నేర్పిస్తాం. పేరేంటో? టెంపుల్ స్టెప్స్ రైస్ పీస్కింగ్. అంటే గుడి మెట్ల నూకరాజు. అంకుల్ ఆ బాతు బచ్చగాడితో మీటింగ్ ఏంటి? వచ్చేయండి. వస్తానమ్మా, క్లియర్ చేయించి వస్తున్నా. ఇదిగో బాబు, ఇలా వెళితే సూర్యపట్నం వస్తుందా? ఇలాగే వెళితే చెయ్యి నొప్పి వస్తుంది. ఇది కిందికి దించి వెళ్ళినా కూడా సూర్యపట్నం వస్తుంది. అవును, ఇంతకీ సూర్యపట్నం ఎందుకు వెళుతున్నట్టు? రెండు గేదెలు కొని మెడికల్ కాలేజీలో చేరుద్దామని. బాబా విన్నావుగా వాడి తలతిక్క సమాధానం. ఇప్పుడు చూస్తుండు ఆ మిలిటరీ మియావగాడి పొగరు దించేస్తా. ఈ దారిన కారు వెళ్ళదండి. ఏ బ్రిడ్జి రిపేర్ అండి. అయ్యో, మరి ఇప్పుడేలా? బండిని వెనక్కి రివర్స్ తీసుకుని అలాగే 3 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోండి, మెయిన్ రోడ్డు వస్తుంది. అట్నుంచి లెఫ్ట్ కి తీసుకుని తిన్నగా 4 కిలోమీటర్లు దూరం వెళ్ళండి. అక్కడ ఓ బోర్డు రాసి పెట్టి ఉంటుంది, సూర్యపట్నంకు దారి అని. ఫ్రమ్ దేర్ ఈజీ. థాంక్స్ బాత్ బచ్చాలు. యూ థ్యాంక్ ఐ థ్యాంక్. టాటా బై బై. లేకపోతే మనల్ని బాతు బచ్చగాళ్ళు అంటారా? ఇప్పుడు మనం ఇచ్చిన దెబ్బకి 20 కిలోమీటర్లు వెనక్కి తిరిగి వాళ్ళు బచ్చా బాతుగాళ్ళు అయిపోతారు. కడుపు నిండా పాలు తాగావా నాన్న? చిచ్చిచ్చి ఏ చిచ్చి. అవును, ఇందాక మనం ఈ రూట్ లోనే కదా వచ్చాం. అవును, ఈ రూటే. ఏమా ఈ దారిలో వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చే. మరి బ్రిడ్జ్ రిపేర్ అన్నారు, భలే ఓళ్ళే. అసలు ఈ దారిలో బ్రిడ్జ్ లేదమ్మా. ఆ బాతు బచ్చగాళ్ళు మనకు బురుడి చేశారమ్మా. ఏమా, ఇంతకు ముందు బాతులు ఇద్దరు మగాళ్ళు మెప్తున్నారే, వాళ్ళేరి? వాళ్ళు హరిశ్చంద్ర ప్రసాద్ గారింట్లో ఉంటారు. బాతు బచ్చాలు, మీరు హరిశ్చంద్ర ప్రసాద్ గారింట్లోనే ఉంటారా? చెప్తా. రండి. హలో 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 హలో. She's my sister Swapna. Hello. I'm my uncle Major Edilaya. Jai Hind. పాకిస్తాన్కి మన సైన్యాన్ని చూస్తే సింహ స్వప్నం, నన్ను చూస్తే ఎద్దు స్వప్నం. అవును మావయ్య, మన మిలిటరీలో వంట చేసేది నార్త్ ఏరియనా సౌత్ ఏరియనా? ఇద్దరు కాదమ్మా, తాడేపల్లి గుడేరియన్. ఆయనే ఈయన. అవును, మీ అమ్మగారు నాన్నగారు రాలేదేంటి? ఈ రోజు కోర్టులో ఒక ముఖ్యమైన కేసుకి జడ్జిమెంట్ ఉంది, సాయంత్రం ట్రైన్కి బయలుదేరి వస్తామన్నారు. మీరేంటి ఇంత లేట్గా వచ్చారు? దారిలో ఇద్దరు బాతు బచ్చాగాళ్ళు మాకు హాత్ ఇచ్చారు. రాంగ్ రూట్ చెప్పి 20 కిలోమీటర్లు తిప్పించారు. ఎవరై ఉంటారబ్బా? నోకరాజు బావా, మన సొన్నం బకెట్లకి కన్నం పడేలాగా ఉంది. ఐ సి మూసేయ్. ఆ బాతు బచ్చాగాళ్ళు మీ ఇంట్లోనే పనిచేస్తున్నారంట. మా ఇంట్లోనా? ఎవరన్నాయా? బావా చెబితే విన్నావా, అనవసరంగా వాళ్ళని తప్పుదారి పట్టించావు. నేనా? వాళ్ళు గనక నా చేతికి దొరికితేనా? మీరు చెప్పినట్టు వాళ్ళు మా ఇంట్లో పనిచేసే వాళ్ళు అయితే వెంటనే పనిలోంచి తీసేస్తా. బావా మన రిజర్వాయర్ రీసౌండ్ ఇచ్చేలా ఉంది పదా.
భాను ఇలారా రమ్మంటుంటే వినిపిస్తలా ఇప్పుడు మనకి బకెట్లే హెల్మెట్లు ఇక్కడ బాతులు మేపేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటా చెప్పండి వాళ్ళని ఏకే పార్టీ సమంతో ఏకేస్తా పీకెవలేవు స్టిక్కరు నేను చెప్పాను కదండి ఇక్కడెవరు అలాంటి పనిచేసే వాళ్ళు ఉండరు బహుశా తోటలో పనిచేసే వాళ్ళు అయి ఉండొచ్చు నేను కనుక్కుంటానులేండి మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి సాయంత్రం వచ్చి కలుస్తాం భాను అంకుల్ వీళ్ళు చాలా ముఖ్యమైన బంధువులు ఏం కావాలో దగ్గరుండి చూసుకో మర్యాదలకు ఏ లోటు రాకూడదు అందరి దగ్గర ఆకతాయితనంగా ప్రవర్తించినట్టు వీళ్ళ దగ్గర ప్రవర్తించకు అర్థమైందా కారులో లగేజ్ ఉంది వెళ్ళి పట్టుకురండి అరే ఉజ్జ్వలంగా ఉంది కదా ఎంత అందంగా ఉందో ఈ చెవులు ఈ కొమ్ములు అవునంకల్ చాలా బాగా చేశాడమ్మా ఉజ్జ్వలంగానే ఉంది వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మీ ఫేస్లు కవర్ చేసుకుని కనిపిస్తున్నారేంటి అది ఆంజనేయ స్వామి మా కోసం వ్రతం చేస్తున్నాడు అదే మేము ఆంజనేయ స్వామి వ్రతం చేస్తున్నాం వ్రతం పూర్తయ్యేదాకా ఏ లేడీ ఫేస్ మేము చూడం ఈ గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉందే బీబీసీలో విని ఉంటారు నో డౌట్ అమ్మా ఈ గొంతు బాత వచ్చగది ఇస్ ఇట్ అయ్యా ఒక్కసారి మీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి పూర్తిగా తిరగండి బాతు బచ్చాలు మీరేనా బాతు బచ్చాలా ఎవరు బావా అదే కదా షట్ అప్ బాతుల్ని మేపుతూ దారిలో మీరు మాకు రాంగ్ రూట్ చెప్పలేదు అదే బావా ఆ రోజు మన పేరు మీద ఊళ్ళో అప్పులు చేశారు ఒక నీలాగా పొడుగ్గా ఎర్రగా బాలీవుడ్ హీరోలా ఉంటాడు ఇంకోడు పొట్టిగా దిట్టంగా నాలా హాలీవుడ్ హీరోలా ఉంటాడు అదే వాళ్ళ గురించే కదా వీడు చెప్పేది కదండి యూ డౌట్ మీ నో 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 మా ఇద్దరికి వాళ్ళిద్దరూ డబుల్ యాక్షన్ అన్నమాట డబుల్ యాక్షన్ యా వాళ్ళు మాలాగే ఉండి పిచ్చి వేషాలు వేస్తుంటే విలేజ్ లో మా ప్రెస్టేజ్ డ్యామేజ్ అయిపోతుంది మీ అయ్యగారు రానివ్వండి సింగిల్ యాక్షన్ డబుల్ యాక్షన్ తేలిపోతుంది అది కాదు నేను చెప్పేది ఏంటంటే ఉండు బావా వాళ్ళేదో సిటీ నుంచి వచ్చారు పొల్యూషన్ దెబ్బ కిడ్నీలు మసిపట్టి ఉంటాయి ఈ పొలాల్లో అటు ఇటు తిప్పితే కిడ్నీలు క్లియర్ అవుతాయి అనుకున్నాను నా కరుణా హృదయాన్ని అర్థం చేసుకోకుండా వీళ్ళు కంప్లైంట్ ఇస్తారా ఈ మాత్రం దానికి డబుల్ యాక్షన్ ఎందుకు కాల్ చీట్లు దండగా సింగిల్ యాక్షనే ఇప్పుడు ఏమంటారు ఏమంటారండి మీరు వస్తాం టేక్ రెస్ట్ హాయ్ మిలిటరీ మయ్యావు బాతు బచ్చాలు జాలి లేకుండా నన్ను 20 కిలోమీటర్లు తిప్పించి ఇక్కడ మీరు జాలీగా ఆడుకుంటున్నారా చెప్తా ఏ మ్యామ్ కమ్ హియర్ కమ్ ఆన్ ఇక్కడ బట్టలు ఐరన్ చేయడానికి ఐ మీన్ ఇస్త్రీ చేయడానికి కొట్టుందా ఐరనింగ్ అనే అడగండి నాకు బాగా అర్థం అవుతుంది మా బావ ఎడ్యుకేషన్ లో పూరే కానీ నేను మాత్రం హీరోనే ఐఎమ్ టెంపుల్ స్టెప్స్ రైస్ పీస్ కింగ్ టీనా అలాంటి డిగ్రీ ఉంటుందా ఉంది టీటీటీ అంటే తిండం తినడం తొంగడం చూడండి టీటీటీ గారు మీ బయోగ్రఫీ ఎవరు కావాలి ఇక్కడ ఇస్త్రీ చేయడానికి కొట్టు ఉందా లేదా ఉంది అయితే నువ్వు వెళ్ళి నా బట్టలు ఇస్త్రీ చేయించుకురా నేను ఏ నువ్వేం ప్రిన్స్ చార్లెస్ కజిన్ బ్రదర్వా అన్ని దగ్గరుండి చూసుకోమని మీ అయ్యగారు చెప్పారా లేదా వీళ్ళు చాలా ముఖ్యమైన బంధువులు ఏం కావాలో దగ్గరుండి చూసుకో మర్యాదలకు ఏ లోటు రాకూడదు సరే చెప్పండి ఫాలో మీ ఏమన్ ఈ బట్టలు తీసుకెళ్ళి ఇస్త్రీ చేయించుకుని రండి అవి ఇస్త్రీ చేసిన బట్టలేగా ఇప్పుడు నలిగిపోయి ఉన్నాయిగా ఇస్త్రీ చేసిన సాపు కానంత నలిగిపోయి ఉన్నాయి వెళ్ళి ఇస్త్రీ చేయించి పెట్టండి
ఆధిపత్యం ఉండరా అన్న. నాన్నా, పాతుల్ని కంప్యూటర్ చదివించే మనగాడి నువ్వే కదా, నిన్ను ఉట్టి జైలుతో పంపిస్తే ఏం బాగుంటుంది? నా బట్టలు కూడా ఇస్త్రీ చేయించి పట్టరా. ఎంటలుకో తీసుకురా. అన్నా. ఏం నాన్నా, ఈ బట్టలు నీళ్లు చల్లే కదా ఇస్త్రీ చేయించాలి. మంచి నీళ్లు చల్లి. ఓ నా చేత కట్టారు మేస్తారా వదిలేరా వదిలే ఉండు బావా, నీకేం తెలీదు. ఏంటమ్మా ఇది, అసలు ఫ్రేమ్ లెక్క రావట్లేదు. కొంచెం రైట్ రా, ఇప్పుడు కొంచెం లెఫ్ట్ రా. ఇప్పుడు అంకుల్ ఏంటో, అసలు మొహమే కనపడి అడగట్లేదు. ఎద్దులయ్యే గారు కెమెరాకున్న మూత తీస్తే ఆమె మొహం కనపడుతుంది. తమరు మూసుకుంటే మేము తీసుకుంటాం. అన్నా నా బట్టలేవిరా, చిన్న మిస్టేక్ జరిగింది. మిలిటరీ మీయావు గారు, ఇస్త్రీవాడు మందు మీదున్నాడు, ఇస్త్రీ పెట్టె కాక మీదుంది. ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఇస్త్రీ పెట్టెను మీ బట్టల మీద పెట్టి సొయ్యి 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 అనిపించాడు. ఇదిగో ఈ చిన్న ముక్క మిగిలింది, అది కూడా లోపలున్న ఈ తెల్లగుడ్డను చూసి మీ కాలరే అని గుర్తుపట్టాను. అది కాదన్నా, మూత కూడా తీయకుండా ఫోటోలు తీసావు కదా, ఫిల్మ్ కూడా పెట్టావో లేదో అని డౌట్ వచ్చి చెక్ చేశా. పెట్టావన్నా ఎప్పుడు కనపడి సావట్లే. ఎరా రైస్ పీస్ కింగ్, పనులన్నీ శుభ్రంగా జరుగుతున్నాయా? ఎద్దులా కష్టపడి మరీ పని చేస్తున్నాడు ముద్దులయ్య గారు. ఐఎమ్ సారీ ఎద్దులయ్య గారు. మీ దోస్త్ ఎక్కడా? దోస్త్ తింటానికి వెళ్ళాడు. చిచ్చి ఎప్పుడు చూడు, తిండి తిండి తిండి. నువ్వేంట్రా చీపురుతో కారు దురుస్తున్నావు? కారుతో చీపురు దురిస్తే బాగుండదు కదా సార్, అందుకని. అయినా మా ఊళ్ళో లెట్రిన్లన్నీ ఈ చీపురుతోనే శుభ్రం చేస్తాం సార్. వాటి కంపే పోగాలేంది, ఈ కారు క్లీన్ అవ్వదా? భూమి నా దేశం తదా తదమీ, భూమి నా దేశం తదా స్మదామీ, సదా స్మదామీ. పక్క సిక్కిన మొక్కల్నే ధర్మసేన్ బాబు. మీకు ఈ డ్రెస్ ఎవరిచ్చారా? ఓ ధర్మాత్ముడు ఇచ్చాడా బాబు, మెచ్చోళ్ళు అరిచానా తీసుకో, డ్రెస్ ధర్మం చేయించాడా. మరి కాలర్ ఏమైందిరా? వాళ్ళ ఇంట్లో గంగిరేది వచ్చిందంట, గంటేసి దాన్ని మెల్లో కట్టడానికి తీసుకెళ్ళాడా. ఓ దాని మీరు చూడకన్నా, మీరు ఇక్కడే ఉన్నారా? ఇప్పటిదాకా ఉన్నాడు, ఇక ఉండడు. ఈయన కూడా కర్ణుడికి కజిన్ బ్రదర్ లాంటి వాడు. ఏ చెయ్యడా, వచ్చి పిసిలో రాడా, ధర్మం పది పైసలు వేసలేడా. ఇదిగా నేనే నీకు అద్దరు పెత్తరా, ఓ బ్లేడ్ కొనుక్కున్న మేసం గురించుకో, ధర్మం గురించి తెలియని దరిద్ర పోడా. నేను వెళ్ళొస్తాను, వెళ్ళొస్తానా. మిలిటరీ మియావ్, ఈ డ్రెస్ లో మీరు మేజర్ చంద్రకాంత్రా ఉన్నారు. బాబో బాబో, విజయవాడ బస్సు వచ్చేసింది. వచ్చేసింది. అర్ధరాత్రి కానీ కలలు మీ ఇద్దరు మధ్యాహ్నం కట్టున్నాడు. బాగున్నావు మాధవి? ఇటు పర్వాలేదు, నేను తీసుకొస్తాను. Oh, my God.
అమ్మా అమ్మా నన్ను క్షమించమ్మా, అంతకన్నా ముసరాన్ని నీకు తేలేకపోయాను తల్లి. జగమే మాయా బ్రతుకే రాబా వెళ్ళిపోదాం. దేనికి? నాకు ఈ నాటకం నచ్చలేదు. ప్రేమించింది ఒకళ్ళని, పెళ్లి చేసుకునేది మరొకళ్ళనా? అందులోనూ రేపు మాపు చచ్చిపోయి ముసలాన్ని చేసుకుంటుందా? అవును, తప్పు కదా. ఈ నాటకంలో ఆ ముసలాన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు అంతే కదా? దీనికి వెళ్ళిపోవటం ఏంటి బావా? నాటకం ఏం చూడండి మీరు? నాటకం మంచి రసపట్టులో ఉంది బావా. డబ్బులు ఏమైనా ఇవ్వాలనుకుంటే నాకివ్వు. నాటకం అయ్యాక పార్వతి జాకెట్టుకు నేనే గుచ్చుతాను. మాధవికి ఇష్టం లేని నాటకం నీకు ఎలా నచ్చిందా? మాధవికి నచ్చలేదు. నచ్చలేదు. అయితే నాకు నచ్చలేదు, అందుకే కళ్ళ మంది నీళ్ళు వస్తున్నాయి. ఎవడరా ఈ నాటకానికి ఆర్గనైజర్? కమాన్. చెన్నయ్య గారు పిలుస్తున్నారు. నమస్తే సార్. నమస్కారం. నువ్వైనా నాటకం ఇచ్చేది? ఎస్ సార్. దీనికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, మ్యూజిక్, డైరెక్షన్ అన్ని నేనే సార్. ఏంట్రా కథ? బంగారం లాంటి అమ్మాయి నా ముసలాడికి పెళ్లి చేస్తావా? దేవదాస్ కథ అలాగే ఉంది. అయితే మార్చేయి, మా మాధవికి నచ్చలేదు. స్టోరీ మార్చితే కిక్ కూడా బావా. ఒక కిక్ ఇచ్చానంటే కిక్ దానంత అదే వస్తుంది. కథ మార్చబోయ్. ఓకే, ముసలాడి రమ్మను. రే అబ్బాస్, లేకపోతే నరికేస్తాను. నమస్కారం. ఈ వయసులో పసిపిల్ల మెడలో తాళి కడతావా? డైరెక్ట్ గారికి ఎత్తమన్నారని ఇంకా తీసానండి. బావా, వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తగలిగితే నీకంటే అదృష్టవంతుడు ఉన్నాడు. మరి నా బేట ఇంకా తీసుకోలేదయ్యా. పంపించవయ్యా, లేకపోతే తంటాడు. సీ మిస్టర్ అబ్బాస్, చేంజ్ యువర్ నేమ్ ప్లీజ్. అలాగేనయ్యా, అలాగే. ఏమా ఇంకా నిలబడి చూస్తావు? వెళ్ళి దేవదాస్ కప్పలకు పెళ్లి చేయి. ఇదిగో దేవదాస్, ఆ పిల్ల మళ్ళీ తాళి కట్టు. అలాగే. ఇదిగో ఆ తాళి ఏదో కట్టమే తొందరగా. తాళి ఎక్కడ? అదిగో ఆ పిల్ల బిళ్ళ ఉంది కదా. ఆ పిల్ల బిళ్ళ వద్ది, ఆ బుస్సోడు కట్టి అదే తీసి మళ్ళీ కట్టమే బాబు. లాజుకులకి పోతే నా తాడుతో గిట్టుంది. కట్టమంటుంటే కమాన్ అయితే మన కలర్ టీవీ కలర్ నెరవేరైపారు. మళ్ళీ సాంగ్ పాడి స్టెప్పు లేదా దేవదా? వేసుకో. పెళ్ళి కళ వచ్చేసిందే బాల, పళ్ళ తిరి తెచ్చేసిందే బాల. ముచ్చటగా మేడ ఉంది ఆచా ఆచా, తప్పిన కాలం ఉంది ఆచా. ఏదమ్మా ఆ చూపించు నీచంగా? నేను అడిగింది ఈ ఆక అదేయా? ఓహో, ఈ ఆ కూడా తెలియకుండా కంటి డాక్టర్ని ఒంటి డాక్టర్ని అయిపోయింది అనుకున్నావా నీచంగా? నేను అడిగింది ఆ అమ్మాయిని ఆ నోరు తెరవమని. ఆ అమ్మాయిని ఒళ్ళు బాగాలేదని తెచ్చాం, పళ్ళు బాగాలేదని కాదు. యూ షట్ అప్ మ్యాన్, నువ్వు నోరు తెరవమని నీచంగా. పెద్ద జ్వరం ఏం లేదు నీచంగా, ఇంజక్షన్ ఇస్తే అదే తగ్గిపోతుంది. నర్స్, ఇంజక్షన్ పట్టరా నీచంగా. లోకరాజు, ఇంజక్షన్ అంటే సూదే కదా. అవును బావా. ఇదిగో డాక్టర్ గారు, ఇంజక్షన్ ఏమి వేయొద్దు, మా మాదకు నొప్పి వస్తుంది. మా ఊళ్ళో అయితే డాక్టర్ పసర మందులతో నయం చేస్తాడా? ఏ జబ్బుకి ఏ మందు ఇవ్వాలో మాకు తెలీదా నీచంగా? నువ్వేం చెప్పక్కర్లేదు, అయినా చిన్న సూదే, నొప్పే ఉండదు నీచంగా. అయితే ఆ సూది నాకేంటి, నొప్పిగా ఉందలేదు చూస్తాను. అబ్బా, ఇతంతా చాలా తలనొప్పుకుందామా నీచంగా. బావయ్యా, బయటికి వెళ్ళి కూర్చోండి. ఇద్దరిని వెళ్ళమంటున్నాను, వెళ్ళండి బయటికి. ఏంటి, ఇంజక్షన్ ఇచ్చాడా? అవును. అయితే నువ్వు వెళ్ళి కార్లోకి వచ్చో, మేము వెళ్ళి ఫీజు ఇచ్చేస్తాం. నాగరాజు, ఇదిగో పశువులు డాక్టర్ దగ్గర మనుషులకి ఏంట్రా పని, అర్జెంట్ గా వెళ్ళిపో, డాక్టర్ గారికి ఫీజు ఇవ్వాలి. నా స్టేట్మెంట్ ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వమంటే నీ సెంటిమెంట్ ప్రకారం ఇంజక్షన్ ఇస్తావా? ఏమిటా నీ దపాయింపు? నేను ఇచ్చిన ఇంజక్షన్ చిన్నపిల్లలకి ఇచ్చిన ఇంజక్షన్ నీచంగా.
నోకరాజు వస్తున్నా బావా. ఏం చేస్తున్నావయ్యా? ఆ దొరికింది. అయ్యి బాబు, దాంతో పడితే కోమలోకి వెళ్ళిపోతున్నాయి బాబు. మీరు ఎక్కడ వెళ్ళిపోతాడు? నిన్ను నానా తిట్టు తిట్టానని గొడ్డు చాకర చేయించుకున్నానని నా మీద కోపంగా ఉందా? అయ్యో లేదన్నా, మీరు నాకు అన్నలాంటారు. అనిల్ కపూర్ అరిస్తే సంజయ్ కపూర్ కోపం వస్తుందా? వెరీ గుడ్. అదేం తమ్ముడు నిలబడే ఉన్నావు, కూర్చో. అర్రే, కింద కూర్చుంటావంటయ్యా? కుర్చీలో కూర్చో తమ్ముడు. మూల విరాట్ లాంటి వారు నీ ముందు కుర్చీలో కూర్చుంటే కళ్ళు పేలిపోతాయి. అడ్డడ్డడ్డడ్డే, ఏంటో అనుకున్నా? నీకు మర్యాద బాగా తెలుసు తమ్ముడు. మందేస్తావా? మీ అంతటి వాళ్ల ముందు మందు తాగడం మర్యాదగా ఉండదన్నా. తమ్ముడు, ఆశలు ఎప్పుడు దాచుకోకూడదయ్యా. అసలు నేను మందు విషయంలో సోషలిస్ట్. వద్దన్నా వద్దన్నా వద్ద, మందులోకి సోడా వద్దంటున్నానన్నా. ఓహో, మర్యాద మర్యాద. మర్యాద మర్యాద. మర్యాద మర్యాద. పాతుపచ్చా అందా, ఇందాక ఇవన్నీ తీసుకొచ్చి పెట్టింది పిల్ల, అది ఆట అయిపోయినా? ఆట అయిపంటే అదేరా అక్కం అక్కం ఆట అయిపోయినా? అక్కం అక్కం అవునో కాదో నాకు తెలియదు కానివ్వండి, వైజాగ్ అప్పన్న అయితే తెలుస్తుందండి. వీరప్పన్లాగా ఈ వైజాగ్ అప్పన్న కడబడరా? ఆ పిల్ల మొగుడండి. వీరప్పన్ వుడ్ కట్టర్ అయితే వైజాగ్ అప్పన్న టక్కుం టక్కుం హ్యాండ్ కట్టర్ అండి. ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు చేతులు నరికి జైల్లో ఉన్నాడు. పదండి అన్నాడు. అంత రిస్క్ మనకు వద్దులే. ఒరే మిలిటరీ బియ్యం, గివ్ మీ ఏ సిగరెట్. ఈ సిగరెట్ ఎవరు? మీ తాత వెలిగిస్తాడనుకున్నావా? వెలిగించు. ఇందాకేంటి కూసావు? అక్కుం అక్కుమా. ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేదులే, తర్వాత మాట్లాడుకుందాం. నేను సరిగానే ఉన్నాను, ఇంకో పెక్కుపోయి. నీకు ఆల్రెడీ ఓవర్ అయిపోయిందిరా, రేపు తాగుదాన్ని పోయి రక్షించుకో. నువ్వు తాగమన్నప్పుడు తాగడానికి, వద్దన్నప్పుడు మానేయడానికి ఇదేమన్నా మిలిటరీ అనుకున్నావా? సివిల్ పైరా. నన్ను రానా, నువ్వు మరో లేకుండా మాట్లాడుతున్నావు. వీరప్పని చెప్పిన ఏనుగు లాగున్నావు, నీకు మర్యాద ఏంటి బే? పైరా. నిన్ను కూర్చోబెట్టి తాగించినందుకు నాకు బుద్ధి బుద్ధిగా చేశారా? వీడికి మంది ఎక్కువ. రేయ్ లోపలికి వెళ్ళి నిద్రపో, బాగా రెస్ట్ తీసుకో, రేపు మాట్లాడుకుందాం. పోరా పోబే, నీ అబ్బారే పోరా. కబీ కబీ మేరే దిల్ మే. ట్రైన్ టికెట్స్ చెప్పారా? చెప్పానమ్మా, ఆ బాధపతి గారికి చెప్పాను. పని వెళ్ళాము. ఆడంత గది దొంగ ఇండియాలో ఎక్కడెదిగా దొరకడమ్మా, ఆడ నమ్ముకుంటే అంతే. నమస్తే అన్న. నువ్వా? నీకు నిజంగా నిండు నూరేళ్ళయ్యా. ఇప్పుడే మన టెంపుల్ స్టెప్స్ మంచి కుర్రాడు, అతని పెళ్లికి హడావుడంత నాదే అని మా అమ్మాయికి చెబుతున్నాను, నువ్వు ఎంటర్ అయిపోయావు. అవునులేండి,
ఈ ప్రయోగం ఏంటి బాబు? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అని. నేనంతా విన్నానులేండి. ఇదిగో టికెట్లు. థాంక్స్ అంకుల్. ఎస్. మీరు కూడా మాతో వస్తున్నారుగా? లేదమ్మా, మీరు ట్రైన్ లో వెళ్ళండి, నేను కార్ లో వస్తా. మరినే వెళ్ళొస్తానంట. టాటా, చీరియో, గుడ్ బై. ఎంత సెంటిమెంట్, ఎంత సెంటిమెంట్! ఈ పాటంతా నేను వెళ్ళిపోతున్నాననే కాదన్నా, మీకంటే ముందు మీ కాలో చెయ్యో వెళ్ళిపోతుంది. ఈ రోజు 18వ తారీఖు అన్నా. నిన్న 17 గనక ఈ రోజు 18. అయినా ఏంటో సంబంధం లేని మాటలు. సంబంధం లేని మాటల అప్పుడే మర్చిపోయారా? యు రిమెంబర్, మీరు ముచ్చట పడ్డారు. మా ఊరి ఐశ్వర్యరాయ్ మంగమ్మ, ఆవిడ భర్త హెడ్ కట్టర్ జైలు నుంచి తిరిగి వస్తున్నాడు. మీరు జాగ్రత్త. అయ్యో, బావా బావా, స్వప్న నీకు స్పీడ్ పోస్ట్ లో సీల్ కవర్ పంపింది. ఇది చదువు చదువు. నో నో నో, ఇతరుల ఉత్తరాలు నేను చదవను. పైగా లవ్ లెటర్స్ అసలే చదవనని ఆంజనేయ స్వామి మీద ఒట్టు పెట్టుకున్నాను. సరే, ఎక్స్క్యూజ్ మీ, అంత ఫాస్ట్ గా తీసుకెళ్లిపోతున్నావు, కొంచెం స్లోగా ఆలోచించి చూడు. నీకు చదవడం వచ్చా? డూ యు నో హౌ టు రీడ్? ఈ ఊళ్ళో 10th క్లాస్ చదివిన గ్రాడ్యుయేట్ నేను ఒక్కనే. నా మీద అలిగితే నీకే నష్టం. నా తెలివితేటల్ని యూజ్ చేసుకో బావా. సరే, నువ్వే చదువు. ఏ, వాట్ ఆర్ యు డూయింగ్? ఐసే, నేనేమైనా ఈటీవీలో వార్తలు చదువుతున్నానా? ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నావు, గెట్ అవుట్! వాడేం తప్పు చేశాడు? నేనేమైనా తప్పులు చదివితే పసిగడతాడని. సరే చదువు. ఇదిగో పచ్చ షర్టు. నన్నా, హలో నన్నా, పిలుస్తున్నారు. హలో బామ్మర్ది. నన్నా, అవును నిన్నే రా నా బుజ్జి గచ్చి బామ్మర్ది. అత్త మామ బాగున్నారా? నీ చెల్లెమంటుంది నిద్దట్లో కూడా నన్నే కలవరిస్తోందా? ఏం దిగులు పడద్దని చెప్పు, రేపు దసరా పండగకి వచ్చేస్తాను. ఈసారి శోభన మాత్రం మిస్ అయ్యేది లేదు. డబ్బులేమైనా అవసరం ఉంటే టెలిగ్రామ్ కొట్టు, మనీ ఆర్డర్ చేస్తాను. సరేనా? నీ చెల్లిని మాత్రం ఇల్లి మరీ అడిగానని చెప్పు. టాటా, చీరియో, బాయ్ బాయ్. ఎవరండి ఆయన? ఆ, ఎవడో సంతలో సత్రకాయగాడు. మరి మీ బంధువు ఏనట్టు మాట్లాడేశారే? ఆ, ఈ విధవలంతా తొక్కుకుంటూ తోసుకుంటూ బస్ ఎక్కుతారు. కిటికి పక్కన సీడు దొరకగానే ఏ రంభను రమ్యాకృష్ణను ఊహించుకుంటూ నిద్రపోతారు. లేజీ ఫెలోస్. ఇప్పుడు మనం ఇచ్చిన షాక్ కి నిద్రమత్తంతా వదిలిపోయి వాడూరెళ్లే వరకు మనం ఎవరా అని ఆలోచిస్తూ జుట్టు పీక్కుంటాడు. వాడిని కన్ఫ్యూజ్ చేస్తే మీకు ఏమిటి లాభం? లాభమా? మనకి టైంపాస్ ఫంక్షన్, వాడికి మెంటల్ టెన్షన్. ఆనందమానందమాయే, మది ఆశల నందనమాయే, తలిలలిలలిలలిలాలి. ఇంకో భారతలో బద్దకస్తుంది, వాడికి షార్ప్ గా ఒక జర్కెలా ఇస్తానో చూస్తుంది. హలో నన్నా. ఆహా, ఆ ఏమండి, ఎవరు పిలుస్తున్నారు? హలో బామ్మగారు, బామ్మరా, రేపు దసరా తప్పకుండా మీరు మా ఊరు రావాలి. మీకోసం మీ చెల్లెలు మళ్ళీ బయటెట్టుకుని మరి ఎదురు చూస్తుంటే వచ్చేటప్పుడు నా హీరో అనేది అంటే మర్చిపోకండి. అవసరం అయితే ఫోన్ చేస్తాను. కట్టంలో బ్యాలెన్స్ డబ్బులు కవర్ లో పెట్టి పోస్ట్ చేయండి. ఉంటారే, బాయ్ బాయ్, సీ యు టాటా. ఎవరండి ఆయన? మీ బావగారా? బావా గేవా, ఎవడ సోడా సోది అదవా. ఈ అదవలందరికీ పని పాట ఉండదు. ఇలా సిగరెట్లు, సింగిల్ టీలు తాగుతూ ఇలా బస్ స్టాప్ లో నిలబడి పాసింజర్ల అందరినీ టీచ్ చేస్తుంటారు. అందుకే ఓ బాక్సింగ్ షాట్ తో సిక్సర్ కొట్టా. ఈ పాటికి ఈడెవడా అని ఆలోచించి పిచ్చెక్కి ఏ బస్ కింద తలకాయ పెట్టేసి ఉంటాడు. పాపం అతను నడిపిస్తే మీకేం లాభం? వాడికి మెంటల్ బ్రేకింగ్, మనకి టైం పాసింగ్. ఆనందం ఆనందమాయే, మది ఆశల నందనమాయే. ఎవరండి ఆయన? మోసగాళ్ళకి మోసగాడా? నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యా, ఎలిమెంటరీ స్కూల్లో ఎక్కాలు నేర్చుకునేటప్పటి నుంచి మంచి దోస్తు. మీకంటే చాలా చిన్నవాళ్లే ఉన్నాడే. చాలా సార్లు ఫెయిల్ అయ్యాడయ్యా, అందుకని అలా ఉండిపోయాడు. హరికథలు చెబుతున్నారా? హరికథలు కాక నీ లెవెల్ కి సినిమా కథలు చెప్పమంటావా?
బస్ స్టాండ్ లో నుంచి పోసుకోలు కబుర్లో నువ్వును నీ మొహం పేపర్ ఒకటి పోవయ్యా. దేవుడి దయ వల్ల ఈ వ్యాపారంలో మీకు బాగా కలిసి రావాలి బాబు. సోదర సోదరి ప్యాసింజర్లారా, ఈ రోజు మీరు ఎక్కినటువంటి ఈ బస్సు మామూలు బస్సు కాదు, ఎయిర్ బస్సు అయినా మా బస్సు ముందు చూస్తే. మీకోసం ఈ రోజు ఈ బస్సులో ఒక స్పెషల్ ఎఫెక్ట్ పెట్టాం. డీలక్స్ బస్సులో లక్స్ సుందరి అసలు ఈ బస్ డ్రైవర్ గా సాక్షి శివానందును టాబును పెడదాం అనుకున్నాం, కానీ వాళ్ళు డ్రైవర్లు అయితే రోడ్ల మీద ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కష్టమని కండక్టర్ వరకు అరేంజ్ చేశాం. కండక్టర్ కలంకిత బస్సులో బావలకే అంకిత మర్దన పిల్ల ఒక్కొక్కరి టికెట్. ఎక్కడ దిగుతారు? టికెట్ ఎక్కడ కొట్టమంటారు? పెంటపాడుకి పెంటపాడుకి 4 రూపాయల టికెట్, ఆ తర్వాత వచ్చే పాడు పెట్టకి 6 రూపాయల టికెట్. ఈ రేంజ్ లో టికెట్లు దిగితే మనకి వర్కౌట్ కాదు. అవును చెప్పు. చూడు టూరిస్ట్, పెంటపాడులో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి. తమ్ముడు ఎప్పుడు చూసినా పాతలు పాత పిల్లవేనా? 1వ క్లాస్ పుస్తకం ఎన్నాళ్ళు చదువుతావు? 2వ క్లాస్కి వెళ్ళవా? 2వ ఫ్యామిలీ పెట్టవా? సడన్ బ్రేక్ పడితేనే గాని సమరం గుర్తురాలేదు వీడికి. పాడు పెంటకెళ్ళి రిటర్న్ లో వచ్చాడు, పెంటపాడులో దిగుతానన్న మాట. వీడు టూరిస్ట్ కాదు, వరస్ట్. ఏంటిది నువ్వు గోళి? నీ జేబు గోళి. టికెట్ తీసుకున్నా. వెరీ గుడ్. ఇలాంటి రసుగులైన ప్యాసింజర్ ఉండబట్టి ఆంధ్రాలో బస్సుల్లో చీమలకు కూడా సీట్లు దొరకట్లేదు. ఓకే, వెంటపాడు ఒకటి. ఎక్కండి నరసాపురం టికెట్ ఇవ్వండి. నవ్వుతూ 40 రూపాయలు ఇట్టివ్వు. 10 రూపాయలు టికెట్ కి 40 రూపాయలా? అటు చూడు. బ్లాకా? అన్యాయం. ఈ ప్రపంచంలో ఒకరికి న్యాయం జరగాలంటే ఇంకొకరికి అన్యాయం జరగాల్సిందే. అందులోనూ ఇది డీలక్స్ బస్సు, లక్స్ సుందరి బస్సు. అర్జెంట్ ఇచ్చింది. అలా రా దారికి. ఇదిగో 10, ఇదిగో టికెట్. బ్లాక్ టికెట్ బుకింగ్ క్లోజ్. వెళ్ళిపోండి. అయ్యా అర్జెంట్ గా రావాలి, పోలే వెళ్ళాలి. టికెట్ ఇవ్వండి. టికెట్ అయితే ఈ రోజు ఇస్తాను, కానీ సీట్ అయితే ఈ రోజు దొరకదు. అలా అనకండి బాబు, రేపటిదాకా బతుకుతానో లేదు. ఈ రోజే ప్రయాణం చేయాలి. ఆ క్యూ చూసావా? వాళ్ళంతా ఈ రోజు ప్రయాణానికి నిన్న అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు. ఈ క్యూ చూసావా? వీళ్ళంతా రేపటి ప్రయాణానికి ఈ రోజు అడ్వాన్స్ బుకింగ్ కి వచ్చిన వాళ్ళు. సీట్లు లేవు, వెళ్ళు వెళ్ళు బాబు. సీట్ లేకపోతే ఈ రోజు ఇక్కడే ఇప్పుడే ఈ లక్ష సుందర బస్సు కింద పడి చచ్చిపోతాను. ఈ బస్సు కింద పడి చచ్చిపోవాలనుకున్న వాళ్ళ క్యూ అక్కడుంది. మీరు వెళ్ళి అక్కడ నుంచోండి. మీ టైం రాగానే మీకు చెప్పకుండానే నేను వెళ్ళి అక్కడ వచ్చేస్తాను.